దేవునామానికి మయం కలుగునుగాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మనల్ని బ్రతకనిచ్చిన ఆ దేవాతి దేవునికి మనం ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే భయంకరమైన వర్షాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, మనుషుల వలన, అన్ని విషయాల వలన ఎంతో భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ మనల్ని బ్రతకనిచ్చిన ఆ యేసయ్యకి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు గొప్ప దేవుడు. శ్రమలో ఉన్నారా? బాధపడక అంటున్నాడు. కష్టాల్లో ఉన్నారా? భయపడద్దు అంటున్నాడు. ప్రతి నిమిషము మనల్ని ఆయన భయపడద్దు, భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, శ్రమలో మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. అందుకే మనం ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్పాలి. ఎందుకంటే మనల్ని బ్రతకనిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, కొనుకడు, నిద్రపోడు మన దేవుడు. మనుషులన్నా కొనుకుతారు, నిద్రపోతారు, కానీ మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనపై కృప చూపే దేవుడు. ఆ కృప, కనికరము, దయ మనపై ఉన్నందుకే ఈ దినాన్ని బ్రతుకున్నాం. అందుకే దేవునికి వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మీకు వందనాలయ్యా. ఈ దినం మాకు ఇచ్చారయ్యా మరొకసారి నీ సన్నిధిలో కూర్చోడానికి, నీ వాక్యాన్ని వినడానికి. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారయ్యా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారయ్యా, అనేక మంది మరణంతో పోరాడుతున్నారయ్యా, అనేక మంది బిడ్డల్ని పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, భార్యని పోగొట్టుకొని, కుమార్తెలు చంపబడి అనేక మంది వేదనతో ఉన్నారయ్యా. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం నాయన. అంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మా జీవితాలకు ప్రభువా నీ కృపను చూపిన దేవుడు, నీ మహిమయుత ఐశ్వర్యంలో మమ్మల్ని బ్రతకనిస్తున్న గొప్ప దేవుడు అయ్యా, అందరిని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ దినం ఇచ్చారు, నీ వాక్యము నీ సన్నిధిలో కూర్చుని వినడానికి ప్రభువా ఈ బిడ్డలందరినీ బలపరచండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ శ్రమలో ఉండి ఇదిగో ప్రభువా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నారో వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి వేదనని తొలగించమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి శ్రమలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. ఉద్యోగం లేక, బిడ్డలు లేక ప్రభా ఎంతోమంది వేదనతో, దుఃఖంతో ఉన్నారయ్యా. బిడ్డల మాట వినకుండా ఉన్నారయ్యా. అయ్యా ఎక్కడ చూసినా నరహత్యలయ్యా, ఎక్కడ చూసినా మానభంగాలయ్యా, ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదయ్యా. అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము బ్రతకగలం నాయన. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఇదిగో ప్రభా బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి ప్రభా. నా ద్వారా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ చాటుకు నన్ను మార్గపరచండి. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో నాకు తెలియదయ్యా. అయ్యా మీరు నాతో మాట్లాడి, ఇగో ప్రభా వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడి వారిని ఆదరించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు బాగున్నారా? బాగుండాలని మీ కొరకు ప్రతినిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అమ్మా మా కొరకు ప్రార్థించండి అమ్మా, మేము వేదంతో ఉన్నామమ్మా, మేము బాధలో ఉన్నామమ్మా, మేము దుఃఖంలో ఉన్నామమ్మా, మాకు ఉద్యోగం లేదమ్మా, మాకు గర్భఫలం లేదమ్మా, ఇరుగు పొరుగు వారితో కొట్లాటనమ్మా, నా బిడ్డ మరణించినాడమ్మా, అయ్యా అమ్మా నా భర్త మరణించినాడమ్మా, నా భార్య మరణించింది, నేను పెరల్స్తో బాధపడుతున్నానమ్మా అని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అయ్యా నేను ప్రార్థించేదానికన్నా మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఆయన దృష్టిలో ఉన్నప్పుడు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేర్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మన కొరకు ఆయన సిలువలో రక్తం కాచాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రానే ఉన్నాడు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, ఈ శ్రమలు కొద్ది కాలమే. అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు శ్రమలు వచ్చినా
బాధలు వచ్చినా భయపడకంటున్నాడు. మనకు ప్రతి నిత్యం భయపడద్దు భయపడద్దు అని ప్రతి ఒక్క దైవజనుడు చెప్తూ ఉన్నాడు. కానీ అయినా కూడా మనం ధైర్యంగా ఉంటాం అనుకుంటున్నాం. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను నాకేం భయం లేదనుకుంటారు. కానీ ఎక్కడో ఒక్క దగ్గర భయం వెంటాడుతూ ఉంటుంది. కానీ నా ప్రియబిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం ఆయన యందున్నప్పుడు, ఆయన మన యందున్నప్పుడు. అందుకే అన్నాడు యోహాను సువార్త 15:7 అన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల ఏ దిష్టం అడుగు అవి మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. మనము మా ఆయన యందు మనం ఉండాలంటున్నాడు ఫస్ట్, ఆ తర్వాత ఆయన మన యందు ఉంటాడంట. కానీ మనం ఏమంటామంటే, అయ్యా ఫస్ట్ మా యందు నువ్వుండయ్యా, తర్వాత మాకు మేలు జరిగితే మేము నీ యందుంటాం. మాకు కష్టాలు వచ్చినాయి అనుకోండి అయ్యా, బాధలు వచ్చినాయి అనుకోండి అయ్యా, ఏం దేవుడు అని మేము అంటాం అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నాడంటే, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉండి ఏ దిష్టం అడుగు మీకు ఇస్తానండి. ఎంత గొప్ప దేవుడండి. ఎవరంటారండి మనకి, ఎట్లా అంటారా? మనల్ని అనరు, మనల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మనకి ఇష్టమైంది ఎవరు ఇవ్వరు. భర్త ఇస్తాడా? ఏదన్నా ఇష్టం అనుకున్నప్పుడు అడుగుతాం, ఏమన్నా నాకు ఇవ్వా అని అడిగితే ఏమంటాడు, కొన్ని ఇస్తాడు కొన్ని ఇవ్వడు. బిడ్డలను అడుగుతాం, కొన్ని ఇస్తారు కొన్ని ఇవ్వరు. మనకి ఇష్టమైనవి నీకు ఏది ఇష్టమో అడుగు, అది ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. నా జీవితంలో కూడా అంతే. నాకు ఎవరిని అడగను, నా బిడ్డల్ని కానీ, నా భర్తని కానీ, నా కుటుంబీకులను కానీ ఎవరిని నేను అడగను, నా యేసయ్యని అడుగుతాను. ఎందుకంటే నేను చెప్పాను, చాలాసార్లు చెప్తాను, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నా యేసయ్య, నా హీరో ఆయనని. నేను అడిగింది ప్రతిదీ నాకు ఇస్తాడు. బాధ కలుగుతుంది శరీరానికి, వేదన కలుగుతుంది, కానీ అందులోంచి ఉపశమనం కలుగు చేస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఏమనంటే తలనొప్పి వస్తుంది టాబ్లెట్ వేయగానే తగ్గిపోతుంది, మళ్ళీ ఎక్కడో కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ మనం బ్రతుకున్నంతకాలం ఏదో బాధలు ఇబ్బందులు ఇరుకులు ఏదో నొప్పి అన్నీ కలుగుతాయి. కానీ అవన్నీ ఎప్పుడు దాకా అంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం అవి జరుగుతూనే ఉంటాయి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మను సిద్ధం చేసుకోవాలి. మన కొరకు తిరిగి రానైనా యేసయ్య యొద్దకు మనం వెళ్ళాలి. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. మనుషులు జ్ఞాపకం చేసుకుంటామంటారు కానీ వట్టిదే, అబద్ధాలు చెప్తారు కానీ జ్ఞాపకం చేసుకోరు. కష్టం వచ్చినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోరు, బాధలు కలిగినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళకి కష్టం కలిగితే మనం జ్ఞాపకం చేసుకోవాలంటారు. కానీ మనం అంటాము, మేము కష్టం కలిగినప్పుడు కూడా అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అంటాం. కన్నా జ్ఞాపకం చేసుకోరు. ఈరోజు దినాన్ని మనం ధ్యానం చేసుకోవాల్సిన వాక్యాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మరొక జ్ఞాపకం చేసుకుని దేవుడు, మరొక జ్ఞాపకం చేసుకుని బిడ్డలన్నా మర్చిపోతారు కదండి. ప్రేమించేవాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నామంటారు. చాలా ఇప్పుడు ఈ కాలంలో అయితే యవన బిడ్డలైతే మగపిల్లలు ఆడపిల్లలు ప్రేమించుకుంటున్నాం, అన్నీ చేస్తాము, నీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఎక్కడ చూడండి, భయంకరమైన పరిస్థితులే. జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అదే అంటారు. ఉట్టిదే అబద్ధాలు మనం చూస్తున్నాం కదా. ఎక్కడ చూడండి, ఎన్నో లైల మాటలు చెప్తారు కానీ అంత బూటకమే. కానీ ఆయన అన్నాడు, మరొక జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి నేనున్నాను, ఎందుకంటే నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను సిల్వలో రక్తం కాచాను, నీ కొరకు నేను పునరుత్నుడైనాను, నీ కష్టాలు తీర్చడానికి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను బిడ్డ, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు మనతో అంటున్నాడు. అందుకే అంటున్నాడు, మనం చదువుదాం, కృపకల దేవుడు పేదల్ని మన దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 136:23 అన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన కష్టాలు ఉన్నప్పుడు, మన బాధలు ఉన్నప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు, మన వేదంతో ఉన్నప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకోరండి? మన కష్టాలు కలిగినప్పుడు, మన ఇంట్లో శ్రమలు వచ్చినప్పుడు, మన ఇంట్లో వేదన కలిగినప్పుడు, మన ఇంట్లో మరణాలు ఎదురవుతున్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం. అందుకే అంటున్నాడు, మనము దీన దశలోనే ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తనల గ్రంథము 9:12 బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరవడు. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు మర్చిపోతారండి. నేను ఇందాక చెప్పానే, బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొని, ఆయన జ్ఞాపకం చేసుకు
చేసుకుంటాడు. నువ్వు బాధలో ఉన్నవా, వేదనలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, నాకు ఇంకా ఆశ లేదండి, ఎవరు చేసే సహాయం చేసేవారు లేరండి అని బాధపడుతున్నావా? నా ప్రియబిడ్డ, ఆయన అంటున్నాడు, బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొను, వారి మొరను ఆయన మరవడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు నాకు ఈ లోకంలో ఉండగా నాకు ఏది అక్కర్లేదయ్యా, ఏమి ఎవరు అవసరం లేదయ్యా, నువ్వు నాకున్నావు, ఆకాశమందు నువ్వున్నావు, నువ్వు నన్ను బాగుచేవాడు, నన్ను కృప చూపేవాడు, దయగలవాడు, నాకు సహాయం చేయవాడు, నా కష్టాల్లో నాకు తోడై ఉండేవాడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నాడు నా ప్రియబిడ్డ, అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 49:13 నుంచి 14-15 వరకు చదివితే, శ్రమనొందిన తన జనులు ఎందు జాలిపడి యెహోవా తనను ఓదార్చి ఉన్నాడు, ఓదార్స్తాడంట. శ్రమనొందిన తన జనుల ఎందు శ్రమ ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే బాధ ఉన్నదో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చొని వింటున్నావో, ఏ వాక్యం, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ శ్రమలతో నీ బిడ్డలు మాట వింటలేరని, నా భర్త మంచిగా చూడటం లేదని, నాకు బిడ్డలు లేరు, ఎలాగన్నాకు ఉద్యోగం లేదు, నా పరిస్థితి ఇట్లుంది, నా భార్య వెళ్ళిపోయింది, నా కుటుంబము అంత విచ్ఛిన్నమైపోతుందని నీవు బాధతో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, శ్రమ నొందిన తన జన్లేందు జాలిపడి యెహోవా తన జన్లను ఓదార్చున్నాడు. మనల్ని ఓదార్స్తారండి ఈ లోకంలో ఎవరన్నా? పిక్క పెడతారు ఇట్లా మనల్ని, వెనకకెళ్ళి గిచ్చుతారు, ముందుని ఓమ్మ ఓమ్మ, అయ్యో అయ్యో పాపమ్మ, అయ్యో అమ్మ అంటారు. ఉంటే మనల్ని అనే మాటలు అన్నీ అంటూనే ఉంటారు, మళ్ళా అయ్యో కష్టం వచ్చిందని. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. జాలిపడి యెహోవా, ఎంత గొప్ప మాటలు కదండి మన దేవుడు. అందుకే అన్నాడు, యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. 14 యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది మనం అనుకుంటాం. కొన్నిసార్లు చాలామంది ఫోన్ చేస్తుంటారు, అమ్మ మేము ఎంతో ప్రార్థనలో ఉన్నామమ్మా, ఎంతో ఉపవాసం ఉండి ఎంతో కన్నీరు కాచుకుంటున్నాం, ఎంతో దేవుని సేవలో ఎంతో మాట్లాడుతున్నాం, దేవుని సేవ పరిచర్య చేస్తున్నామమ్మా, అయినా మా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, అమ్మ మా కుటుంబంలో బాధలు ఉన్నాయమ్మా, శ్రమ దుఃఖం ఉన్నదయ్యా, దేవుడు ఎక్కడున్నాడు, నాకే ఎందుకు ఈ కార్యాలు చేయాలి, నా బ్రతికే ఎందుకు ఇట్లా కావాలి, నాకే ఎందుకు పిల్లలు లేకుండా పోవాలి, నాకే ఎందుకు ఉద్యోగం లేకుండా పోవాలి, నా కుటుంబంలో ఎందుకు ఈ మరణాలు ఎదుర్కొంటున్నానని బాధపడుతున్నావా? ఆయన అంటున్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచున్నాడు అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచినా? మర్చిపోతారా? తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఈ దినాల్లో. తల్లి బిడ్డల్ని, బిడ్డల్ని ఇచ్చిపెట్టి ఎవరితోనూ వెళ్ళిపోతుంది. తండ్రి కూడా అంతే, బిడ్డల్ని, భార్యని ఇచ్చిపెట్టి ఎవరితోనూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన అన్నాడు, చంటి బిడ్డలన్నీ మర్చిపోతారు, కానీ వారైనా మర్చిదురు, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడమ్మా, భయపడద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానన్న దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు, కీర్తనల గ్రంథం 27:10 అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను వచ్చారు. దీన్ని ఈ లోక తల్లిదండ్రులు విడిచిపెట్టేశారా? భయపడద్దు, దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను చేరతీస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 105:9 నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకొని, మళ్ళీ జ్ఞాపకం చేసుకునే దేవుడు. యెషయా గ్రంథం 44:21 అన్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను, మంచి పీడిపోవునట్లుగా, నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా, నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. మన పాపాలని ఆయన తుడిచేశాడు, ఆయన మన అతిక్రమాలని తుడిచివేశాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన అతిక్రమాలు, మన పాపాలు తుడిచి చుట్టూ ఎవరు ఉన్నారండి? మన కొరకు ఆయన మన పాపాలని ఆయన భరించాడు సిల్వలో, మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నలుగొట్టబడ్డాడు, వేదన పరచబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు. ఎందుకో తెలుసా? నా ప్రియబిడ్డ, నీ కొరకు, నా కొరకు ఆయన అంటున్నాడు, నీ పాపాలన్నీ కడిగేశానమ్మా, మబ్బు తొలగిపోయినట్లు అన్నీ తీసివేశానమ్మా అని అంటున్నాడు. ఎందుకంటే నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మళ్ళుకున్నామంటున్నాడు. ఆయన యొద్దకు మనం మళ్ళుకున్నప్పుడు, ఆయన యొద్దకు మనం తిరిగినప్పుడు, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు, ఆయనలో మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు.
నేను అలాగే అనుకుంటాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఎప్పుడు ప్రతి క్షణం ప్రార్థనలో కూడా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను బలహీనరాలనయ్యా, నువ్వు నన్ను బలంతో నింపయ్యా. నేను శక్తిహీనరాలనయ్యా, నన్ను నీ శక్తితో నింపయ్యా. అయ్యా నా కొంట్లో బాలేకున్నా నువ్వు నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. నువ్వు స్వస్థపరిచే దేవుడు, యెహోవా రాఫోవు, నువ్వు స్వస్థపరుస్తావయ్యా. నేను వేదనతో ఉన్నప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా కష్టాలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని నేను ప్రతినిత్యం ప్రార్థనలో ఉంటాను. కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తెలుసా, ఒకరు పోయిన నెలలోను నేను వట్టిగా కూర్చుని ఉన్నాను. పొద్దున్నే తెల్లవారుజామునే ప్రార్థనకు లేస్తాను. 4 గంటలకి ప్రార్థన. లేచినప్పుడు షుగర్ డౌన్ అయిపోయింది, బాగా షుగర్ డౌన్ అయిపోయింది కదా అని నేను గబగబా అవి కాన్ఫ్లెక్స్ అవన్నీ పాలల్లో వేసుకుని ఇట్లా గబగబా తిందామని ఇట్లా తింటున్నాను. తింటున్నట్టు నాకు తెలుసు, కానీ ఆ తర్వాత నాకేమైందో తెలియదు. నేను తర్వాత నాకు ఒక 10 నిమిషాలు అయ్యాక నాకు మేలుకు వచ్చేటప్పటికల్లా నా చేతులు ఇట్లా కిందకి ఆలబడిపోయి నా నాలుకి బయటకు వచ్చేసి నేను ఇలాగున్నాను, కళ్ళు మూసుకుని ఇట్లున్నాను. అప్పుడు అనుకున్నాను నా ఒళ్ళంతా చెమటలైపోయి, చల్ల చెమటలైపోయి నేనున్నాను. అప్పుడు అనుకున్నాను ఓహో నా ప్రాణం పోయి మళ్ళీ తిరిగి నాకు దేవుడు ఇచ్చాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన, మరణంలోనికి వెళ్లకుండా జీవంలోనికి నన్ను నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు చూసావా, నా భర్త ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. కానీ నా పరిస్థితిలో నా ప్రభు నన్ను లేవనెత్తాడు, నా ప్రభు నాకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. అందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి, ఎందుకంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఇంకేమన్నంటే 89వ కీర్తన 50వ వచనంలో ప్రభా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును, బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను ధరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకునమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం కూడా ఇంకేమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుమని పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకో. నేను చేసిన చిన్నప్పటి నుంచి చేసిన నా బాల్య పాపాలు కానీ నా పాపాలు కానీ జ్ఞాపకం చేసుకోకండి అయ్యా. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పిన నన్ను జ్ఞాపకంలోనికి ఉంచుకొని హల్లెలూయా హల్లెలూయా. అదే ఇది నన్ను నువ్వు చెప్పాలి అయ్యా. పాపాలు జ్ఞాపకం చేసుకోకండి అయ్యా, దుర్మార్గతను జ్ఞాపకం చేసుకోకండి అయ్యా, నన్ను బ్రతకని అయ్యా. అయ్యా నీ కృపను బట్టి నీ దయ చెప్పిన, ఆయన దయ ఉంటేనే మనం బ్రతకగలం ఈ లోకంలో. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. అందుకే నేను ఎప్పుడూ ఒక పాట పాడుకుంటాను, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువ చాలను ప్రభో, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే, నిన్నునే మరతునా మరువనో ప్రభో, నిన్నునే విడుదునా విడువనో ప్రభో. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నేను నిలువ చాలను ప్రభో. ఈ ఊపిరి నీదనయ్యా, నువ్విచ్చిన దానం నాకు, నీ కృప కావాలయ్యా, నీ దయ కావాలయ్యా. నీ దయ నీ కృప ఉంటే మేము బ్రతుకుతామయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా మేము బ్రతుకుతామయ్యా అని నువ్వు ఎప్పుడైతే అంటావు. అందుకే అన్నాడు. ఇంకేమంటున్నాడంటే 25వ అధ్యాయం 15వ వచనం, నా కనదృష్టి ఎల్లప్పుడూ యెహో వైపునకే తిరిగి ఉన్నది, నేను ఏ కాకిని బాధపడి వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు, నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము, నా శత్రువులు చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నిన్ను శరణజచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపమని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. నా ప్రియ బిడ్డ నీకు అలాంటి శ్రమలున్నాయా, ఆయన అంటున్నాడు.
యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పిన నన్ను జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. వేదనలో, బాధలో, దుఃఖంలో, అవమానములు ఎన్ని కలిగినా ఆయన రక్షించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, నేను నీ శరణు చొచ్చినను, నన్ను సిగ్గుపడనీయకు. మనల్ని సిగ్గుపడనిచ్చే దేవుడా కాదే, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని దయతో పెంచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, కృప చూపే దేవుడు. మనల్ని దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం చూస్తున్నాం రాహేలు విషయం చూస్తున్నాం. రాహేలు, లేయాకు, యాకోబుకి ఇద్దరు భార్యలు మనకు తెలుసు కదా. లేయా జబ్బు కండ్లది, ఆమెను ఎవరు చేసుకునేవాళ్ళు కాదు, పెద్దది. కానీ రాహేలు అంటే యాకోబుకి చాలా ఇష్టం. అందుకని మనకు తెలుసు అవన్నీ. ఏడేండ్లు కొలువు చేశాడు రాహేలుని పెళ్లి చేసుకుందామని. లేయాని పెళ్లి చేసుకుందాం అనుకోలేడు, ఎందుకంటే జబ్బు కళ్ళు. కానీ ఆయన చూశాడు, లేయాని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యాకోబుకి భార్యగా ఇచ్చాడు. మనం చూస్తున్నాము ఆది కాండము 29:31 చదువుతున్నాను. మరియు అతడు లేయా కంటే రాహేలును బాగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచాను. రాహేలు గొడ్రాలయ్యుండను. చూసారా ఆమెను ఏమిటంట, ద్వేషించాడు యాకోబు. ద్వేషింపబడట ఎవరు చూశారు, దేవుడు చూశారు. లేయాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా. ద్వేషింపబడత చూచాడంట, ఆయన చూచి ఉన్నాడు. అందుకే అంటున్నది, లేయా గర్భవతే కుమార్ని కని యెహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. 33 ఆమె మరలా గర్భవతే కుమార్ని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు, చూశాడు, విన్నాడు. ఆమె శ్రమను జ్ఞాపకం చేసుకున్నాడు. ద్వేషింపబడుతుందన్న దాన్ని చూసి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో ఈ బిడ్డ ఇంత ద్వేషింపబడుతుంది అని. ఇంకా మనం చూస్తున్నాం 34 యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమార్ని గనికి తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకోను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమార్ని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యూదా అని పేరు పెట్టింది. చూసారా, లేయా ద్వేషింపబడిందన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుని గర్భం మూసేశాడు. మళ్ళీ మనం చూస్తే 30:22 దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భం తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతే కుమార్ని కని దేవుడు నా నింద తొలగించననుకొని మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయగాక అనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యేసేపు అని పేరు పెట్టింది. నా నిందను తొలగించాడు, నా బాధను తొలగించాడు, నా శ్రమను చూశాడు, నేను ద్వేషింపబడుతున్నాను. వీళ్ళిద్దరు స్త్రీలే. మనం ఇంకొక ఆమెను కూడా చూస్తాం. మనం ద్వేషించబడి మరి అవమానపరచబడిన మొదటి సమయల్ గ్రంథం మనం చూస్తున్నాం. మొదట అచ్చే మనకు తెలుసు అన్న విషయం తెలుసు మనకి. అందులో మనం చూస్తే 11:11 చూస్తే అన్న బహు దుఃఖాక్రాంతురాలే. మనకు తెలుసు అన్న పెన్నిన్న, ఎల్కాన భార్య లీలిద్దరు కూడా. వీళ్ళకి మరి పెన్నిన్నకు పిల్లలు ఉన్నారు, కానీ మరి అన్నకు పిల్లలు లేరు. ఆమె విసిగించుచూ వచ్చాను అని ఉంటుంది బైబిల్లో. 1 అంతా మనం చూస్తుంటే ఆమెను విసిగించుచూ వచ్చాను, ఆమె బాధపడుతూ వచ్చిందట. ప్రతిసారి వస్తున్నారు, ఏడుస్తున్నది. ఆపు ఎల్కాన్ అన్నాడు, 7 కుమారుల కంటే నేను ఎక్కువ ఎన్నుకోవాలని కాదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అంటున్నాడు. అంటే ఆమె అంటుంది, కాదు నాకు బిడ్డలు కావాలని దేవుని సన్నిధికి వచ్చింది. మనం చూస్తున్నాం 1 Samuel 11:11 అన్నాను. సైన్యముల కతిపతికి యెహోవాని సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవానకు నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకుంది. చూసారా, నా శ్రమను చూడండి అయ్యా, మరొక నన్ను జ్ఞాపకం చేసుకో,
నేను కష్టంతో ఉన్నానయ్యా, బాధతో ఉన్నానయ్యా, ఇలుగెత్తొచ్చి ఏడుస్తుంది, దుఃఖాక్రాంతురాలే ఆమె ఏడుస్తున్నది. అయితే 15వ వచనము 16వ వచనంలో మరి ఆమె వెళ్ళి ఏడుస్తుంటుంటే ఏలి అక్కడికి వచ్చి ఈమె మత్తురాలై ఉన్నదేమో అని అంటుంటే అప్పుడు అంటున్నది ఆమె ఏమంటుందో చూద్దాం. 15:16 అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నే ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో దీన్ని చెప్పుకుంటున్నారంట. చూసారా, నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, బహు దుఃఖాక్రాంతురాలై ఆమె వచ్చి ఏడుస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు మరవినలేదా? దేవుడు మరవిన్నాడు. దేవుడు అద్భుత కార్యాలు జరిగించలేడా? జరిగించాడు. అక్కడ కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయము ఆయన ఎప్పుడైతే అన్నాడో, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. అంతటి ఏలి, నువ్వు క్షామంగా వెళ్ళము, ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాకనను. తర్వాత మరి 19వ వచనంలో చూడండి, 1 అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయం అంది వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలను తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కనా తన భార్య అన్నాను కూడని యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, జ్ఞాపకం చేసుకుని గనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని నేను యెహోవాకు మొక్కుకొని వీణ్ణి అడుగుతాను అనుకుని వానికి సమూయేలని పేరు పెట్టాను. హల్లెలూయా. ఆమె శ్రమను చూడలేదా? ఆమెను జ్ఞాపకం చేసుకోలేదా? నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు బిడ్డ, భయపడకు. ఈ ముగ్గురు స్త్రీలను మీ ముందట ఉంచుతున్నాను, దేవుని సన్నిధికి వచ్చే, దేవునితో మాట్లాడుకునే గొప్ప భక్తుల్ని, యూదాని మనకు తెలుసు, లేయా కుటుంబీకులు అందరినీ, కొడుకులు అందరినీ, ఇస్రాయల్ జనం యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో లెక్కింపబడ్డారు. ఏసేపు భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏసేపు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. దేవుని ఎందున్నాడు? ఏసేపును దీవించిండు. చూసారా, అదే రీతిగా అన్న కుమారుని కూడా సమూయేలు గొప్ప భక్తునిగా మరి వాడుకున్నాడు. నా ప్రియుడు, ఈ వాక్యం వింటున్నా నా ప్రియుడ, దేవుడు మరొక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వే వేదనతో ఇక్కడ కూర్చున్నావు, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో, నన్ను ఎవరు లేరు, నాకెవరు లేరు, నా పరిస్థితి ఇట్లున్నదని నువ్వు వేదన పడిపోతున్నావా? దేవుడు నిన్ను మరొక జ్ఞాపకం చేసుకుంటాడు. మన దీన దశలో నిన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరవడు. హల్లెలూయా. నీ మొర మరవడమ్మా, దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు మనతో ఉండి నడిపించిన దేవుడు. బిడ్డలు లేక బాధపడుతున్నావా? తప్పకుండా నీ గర్భద్వారాలు ఆయన తెరుస్తాడు. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మేము దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఇదిగో ప్రభా, దావీదు భక్తిని జ్ఞాపకం చేసుకున్నావు, లేయాని జ్ఞాపకం చేసుకున్నావు, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నావు, అన్నాని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. వారు పుట్టిన పిల్లలు గొప్ప భక్తులుగా ప్రభా, వారిని గ్రంథంలో లిఖింపబడిన వారుగా ఉన్నారయ్యా. అవును ప్రభా, మేము కూడా నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నీలో జీవించినప్పుడు, మాకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాకేం చేశాడని అనకుండా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా శ్రమను చూడండి అయ్యా, మా బాధను చూడండి అయ్యా, మా భర్తను మార్చండి అయ్యా, నా బిడ్డల్ని మార్చండి అయ్యా, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, నా గర్భఫలమును ఇవ్వండి అయ్యా. అయ్యా మా శ్రమను చూడు, మా బాధను చూడు, మా వేదన చూడు, మా దుఃఖము చూడండి అయ్యా అని ప్రభా వారి కన్నీరు కాచటకు సాయం చేయండి. ఏ వేదంతో టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వేదనను తొలగించి దేవుడు అయ్యా, మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా నువ్వు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి అయ్యా, మీ కృపలో బలపరచుకునమని, మీ ఆత్మ కార్యాలు బిడ్డల పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందుకునమని అయ్యా నాయన సహాయం చేయండి అయ్యా. మా కన్నీటిని తుడిచి వాడవయ్యా, మా కన్నీటిని నాట్యంగా మార్చి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. మీరు ఈ వాక్యంతో బలపడించో తప్పకుండా స్పాన్సర్ చేయాలని మనవి చేస్తున్నాను.
అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది కాబట్టి అనేక మంది అంటున్నారు, అమ్మ మీ వాక్యం మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తుంది, అమ్మ మీ వాక్యం ద్వారా మాకు దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు. మరి ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఎపిసోడ్ని బలపరుస్తూ ఉంటే ఇంకా దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మరి ఈ ఎపిసోడ్ని మరి స్పాన్సర్ చేసిన లేని దయా ప్రణితి నిస్సి అలాగే బిడ్డ చంటి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించును కాక. ఆమేన్.